ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలలకు పంపించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రాథమిక విద్యా పరిరక్షణ సమితి తెలంగాణ అధ్యక్షుడు జయశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ చర్యలతో ప్రాథమిక విద్య కుంటుపడే ప్రమాదం ఉందన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సి ఉండగా అధికంగా పనులు చేయించుకుంటూ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను సైతం అవలంబిస్తోందని మండిపడ్డారు. ఓవైపు ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకువస్తూనే మరోవైపు ఈ తరహా డిప్యుటేషన్ వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరదని అన్నారు. విద్యా వ్యవస్థ పట్ల ద్వంద్వ వైఖరి తేటతెల్లమవుతున్నది. ప్రాథమిక పాఠశాలను ప్రాథమిక విద్యను పరిరక్షిస్తామని ఓవైపు చెబుతూనే ప్రాథమిక పాఠశాలలో అరాకొరా వసతులు ఉండేటటువంటి పాఠశాలలు చాలా ఉన్నాయి. కాండాలు, గుడ్యాలు, గుడిసెలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు, విద్యా సౌకర్యం అరాకొరగా ఉన్నటువంటి విలేజ్లలో కాండల్లో ఉన్నటువంటి టీచర్లను కూడా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కొక్క పాఠశాలలో ఇద్దరు ఉన్నారు. 50 మంది పిల్లలు ఉంటాయి, ఒకే టీచర్ ఉంటాడు ప్రాథమిక విద్యాబోధన. అక్కడ ఉన్నటువంటి టీచర్ను కూడా డిప్యుటేషన్ పేరుతోటి ఉన్నత స్కూళ్లకు పంపడం చాలా అమానుషం. ఉన్నత స్కూళ్లకు పంపడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రాథమిక విద్య చదవాలనుకున్నటువంటి ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గాలు ప్రాథమిక విద్య కూడా లాస్ట్కు దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇటువంటి యొక్క ద్వంద్వ వైఖరిని వెంటనే విడనాడి ప్రాథమిక విద్యను పరిరక్షించడం కోసం ప్రతి పాఠశాలలోని ప్రతి తరగతికి ఒక ప్రాథమిక ఉపాధ్యాయుని నియమించాలి. ఆంగ్ల మాధ్యమం ఏదైతే సక్సెస్ కావాలనుకుంటుందో దానికోసం విరివిగా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించి ప్రాథమిక విద్యను పరిరక్షించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కానీ ఆంగ్ల మాధ్యమ బోధన అనే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పటికీ ఈ ప్రైమరీ టీచర్స్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులను 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్నటువంటి క్లాసెస్లో తరగతికి ఒక ఉపాధ్యాయుని ఇచ్చినట్టయితే ఈ ఆంగ్ల మాధ్యమ బోధ్యం అనేది సక్సెస్ఫుల్గా విజయవంతం అవుతుంది. ప్రభుత్వం ఆశించినటువంటి ఫలితాలు వస్తున్నాయి. క్వాలిటీ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. కానీ ప్రభుత్వం ఈ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూనే ఎట్ ది సేమ్ టైం ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ను ప్రమోషన్స్ ఇవ్వకుండా హై స్కూల్పై డిప్యుటేషన్ పంపడం వలన ఇక్కడ ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ తగ్గుతున్నది, ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలపై ఉన్నటువంటి విశ్వాసం సన్నగిలుతున్నది, క్రమేణా ప్రభుత్వ పాఠశాలను మూతపడి విద్యా ఉపాధి అవకాశాన్ని కోల్పోయే నష్టం ఉన్నది. అదేవిధంగా ప్రమోషన్ లేకుండా హై స్కూల్కి పంపినటువంటి ఉపాధ్యాయుని వల్ల కూడా అక్కడ హై స్కూల్లో ఎలాంటి ప్రయోజనం చేకూరదు. ఎందుకంటే అన్ట్రైన్ టీచర్ ఈజ్ బెటర్ దెన్ ఇల్ ట్రైన్ టీచర్ అనేది ఒక నానుడు ఉన్నది. సో ఈ ప్రైమరీ టీచర్ అనేవాడు 1 to 5th క్లాస్కే పరిమితం. కదా అతను తీసుకుపోయి హై స్కూల్కి చెప్పబడంలో ఆ మెథడాలజీ, ఆ సైకాలజీ, ఆ పెడగోగి అవన్నీ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి అతడు ఇక్కడ న్యాయం చేయలేక అక్కడ న్యాయం చేయలేక వృత్తిపరంగా నష్టపోతున్నాడు. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా విరుద్ధంగా హై స్కూల్ టీచర్లలో ఆ ప్రైమరీ టీచర్తో పనిచేసుకోవడం అనేది ఒక వెటిచాకిగా భావిస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళుదర్శి ఎస్సీటీ ఉపాధ్యాయులను హై స్కూల్లో చేసినటువంటి డిప్రెషన్ రద్దు చేసి వెంటనే ప్రాథమిక ఉపాధ్యాయులను వారిని కొనసాగిస్తూ ఈ ప్రాథమిక విద్య నాణ్యతను